సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల్ గోపులాపురం గ్రామంలో తీన్మార్ మల్లన్న టీం సంగారెడ్డి జిల్లా కన్వీనర్ రమేష్ యాదవ్ మాట్లాడుతూ పెంచిన బస్సు ఛార్జీలను వెంటనే తగ్గించాలి. పెంచడం వల్ల విద్యార్థులు, ప్రయాణికులు, ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. కరోనా కష్టకాలంలో 2 సంవత్సరాలు విద్యార్థులు పాఠశాల పోకుండా చాలా నష్టపోయారు. బస్ ఛార్జీలు పెంచడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఒకవైపు హాస్టల్ ఫీజు కట్టక, ఎగ్జామ్ ఫీజు కట్టక ఎంతో మంది నిరుపేదలు, పేదల తల్లిదండ్రులు ఒకవైపు నిత్యావసర సరుకులు పెరగడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే బస్ ఛార్జీలు తగ్గించాలని తీన్మార్ మల్లన్న టీం డిమాండ్ చేశారు. రమేష్ యాదవ్, నేను సంగారెడ్డి జిల్లా తీన్మార్ మల్లన్న టీం కన్వీనర్ని. మరి ఈరోజు బస్ ఛార్జ్ పెంచడం వల్ల మరి విద్యార్థులకు, మరి రోజు ప్రయాణించే ప్రజలకు అందరికీ చాలా ఇబ్బందిగా ఉంది. మరి మరి ఈరోజు కన్న కష్టకాలంలో 2 సంవత్సరాలు మరి విద్యార్థులు బడికి పోకుండా చాలా నష్టపోయారు. మరి ఈరోజు మరి బస్ ఛార్జ్ పెంచడం వల్ల మరి విద్యార్థులకు చాలా నష్టపోయే స్థితిలో ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక పేరెంట్స్ మన వాళ్ళపై ఆధారపడి ఉండి మరి ఈరోజు చదువుకోవడానికి వాళ్ళకి అవకాశం లేకుండా బస్ పాస్ కట్టాలంటే 500 ఫీజు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలని చెప్పి మేము తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు డీజిల్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగిందని చెప్పినటువంటి మీరు తెలంగాణ ప్రభుత్వం మేము అడుగుతున్నాం. మరి ఈరోజు డీజిల్ ధర తగ్గింది, పెట్రోల్ ధర తగ్గింది, మరి బస్ ఛార్జ్ కూడా తగ్గించాలని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మరి చదువుకొని విద్యార్థులు మరి బాగుపడతారనుకునే టైంలో మరి స్కూల్కు మరి కాలేజీకు పంపించే లేకపోతున్నటువంటి కుటుంబం చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మరి వెంటనే బస్ ఛార్జ్ తగ్గించాలని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. జై పూలే, జై భీమ్. మరి ప్రైవేట్ స్కూల్ చదివించే మరి విద్యార్థి తల్లిదండ్రులు మరి గవర్నమెంట్ స్కూల్లో ఇవ్వడం జరిగింది. దీనివల్ల మరి స్కూల్లో ఫీజు కట్టకపోవడం వల్ల మరి మరి ఇబ్బందిగా ఉంది. మరి హైదరాబాద్ చదువుకునే పిల్లలు కూడా హాస్టల్లో ఉండి మరి ఫీజు కట్టుకుంటా మరి ఇక్కడ ఎగ్జామ్ ఫీజు కానీ మరి కట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. మరి వెంటనే మరి బస్ ఛార్జ్ తగ్గించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఫ్రీ పాస్ ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై పూలే, జై భీమ్.